हाय फ्रेंड्स, वेलकम टू एवीएन कॉन्सेप्ट्स। फ्रेंड्स, ई वीडियो एचडीएफसी इंटरनेट बैंकिंग द्वारा बैंक स्टेटमेंट डाउनलोड चेसुकोवाला चेप्पबोतुन्नानु। ओकेना, दीनि कोसम मीरु एं चेस्तारंटे गूगल क्रोम ओपन चेसुकोंडि। ओपन चेसुकुन्नाक सर्च बार लोनी एचडीएफसी लागिन, ओके, एचडीएफसी लागिन अनि टाइप चेसि सर्च चेयंडि। ओके, ई विधंगा ओपन अवुतुंदि अन्नमाट पेज। ओके, ఇప్పుడు జూమ్ చేసి ఇక్కడ చూడండి, నెట్ బ్యాంకింగ్ అని ఉంది కదా, నెట్ బ్యాంకింగ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి, ఈ లింక్ పైన. ఓకేనా, ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కస్టమర్ ఐడి ఉంటుంది కదా మీ యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ది, ఆ కస్టమర్ ఐడిని ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి. మొబైల్ బ్యాంకింగ్ వేరు, అలాగే నెట్ బ్యాంకింగ్ వేరు. ఓకే, గుర్తుపెట్టుకోండి. కస్టమర్ ఐడి ఎంటర్ చేశాక కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనకు వచ్చేసి పాస్వర్డ్ అడుగుతుందన్నమాట, ఐపిన్. అదే మీకు ఇన్ కేస్ మీకు ఇది తెలియకపోతే కనుక ఫర్గెట్ అని ఉంది కదా, చూసారు కదా, ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ ఐపిన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇన్ కేస్ మీకు గుర్తు లేకపోయినా, ఒకవేళ మర్చిపోయినా కానీ మీరైతే ఫర్గెట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేసి మీరైతే కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఈ ఐపిన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఎంటర్ చేసి లాగిన్ చేయండి. ఓకే, ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి, జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకున్నాక ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఎంక్వైరీ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ మీరు చూడొచ్చు, అకౌంట్ స్టేట్మెంట్ లాస్ట్ 5 ఇయర్స్, అకౌంట్ స్టేట్మెంట్ లాస్ట్ 10 ఇయర్స్ అని ఉంది కదా. ఇప్పుడు అకౌంట్ స్టేట్మెంట్ లాస్ట్ 5 ఇయర్స్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ జూమ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, సెలెక్ట్ అన్ అకౌంట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి అకౌంట్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ పీరియడ్. ఓకే, సెలెక్ట్ పీరియడ్ పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ లాస్ట్, ఇక్కడ అడుగుతుంది అన్నమాట మీకు లాస్ట్ మంతా, లేదంటే అక్టోబరు, సెప్టెంబరు, ఆగస్టు, జూలై మంత్లీ కావాలంటే ఇది మీరు ఓన్లీ 1 మంత్ స్టేట్మెంట్ కావాలంటే ఆ మంత్ని సెలెక్ట్ చేసుకుని అలా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి ప్రీవియస్ ముందు ఇయర్ది కూడా మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా కాదు, మీరు సెలెక్ట్ డేట్ రేంజ్ అనేది కదా కింద ఆప్షన్, ఇది సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కావాలనేది మీరు ఇక్కడ డేట్స్ ఫ్రమ్ డేట్ టు డేట్ ఇచ్చి మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఆ స్టేట్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుందన్నమాట. ఓకేనా, ఇప్పుడు నేను సెలెక్ట్ రేంజ్ అని పెట్టుకున్నాను కదా, అంటే ఫ్రమ్ డేట్ ఇవ్వాలన్నమాట. నేను 6 మంత్స్ సపోజ్ డౌన్లోడ్, 6 మంత్స్ స్టేట్మెంట్ సపోజ్ నాకు కావాలి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ సెలెక్ట్ ఇయర్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తారు, 2021 ఇచ్చాను. ఓకే, మంత్ పైన క్లిక్ చేస్తారు. క్లిక్ చేసి నవంబర్ ఫస్ట్ ఇచ్చాను ఫ్రమ్. ఓకే, నవంబర్ 1 2021 నుంచి, ఓకే, 2 మీకు ఎప్పటి వరకు కావాలని ఎంటర్ చేస్తారన్నమాట. ఓకేనా, 2022 కదా, ఓకే, అది విడిచిపెట్టేస్తారు. మంత్ పైన క్లిక్ చేసి ఏప్రిల్ ఇస్తారు. ఓకే, ఏప్రిల్ మంత్ ఎండింగ్. ఓకే, ఇలా రేంజ్ సెలెక్ట్ డేట్ ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ఫ్రమ్ డేట్ టు డేట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కావాలనేది సెలెక్ట్ చేసుకున్నాక సెలెక్ట్ ఫార్మాట్ అని ఉంటుంది అన్నమాట కింది, దీనిపైన క్లిక్ చేసి మీకు ఇది టెక్స్ట్ రూపంలో కావాలా, డెలిమిటెడ్, ఎంఎస్ మనీ, పీడిఎఫ్, ఎక్సెల్, ఇలా ఫార్మాట్ ఉంటాయన్నమాట. నాకు పీడిఎఫ్ ఫార్మాట్ కావాలి కాబట్టి నేను పీడిఎఫ్ ఫార్మాట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ డౌన్లోడ్ అనింది కదా, దీనిపైన క్లిక్ చేస్తారు. ఓకే, క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడొచ్చు సెక్యూరిటీ చెక్ అనింది కదా, ఇక్కడ కింది ఎంటర్ ది టెక్స్ట్ సోన్ అబౌ, ఓకే, పైన ఉన్న క్యాప్చాని ఈ బాక్స్లో కింది బాక్స్లో ఎంటర్ చేయాలి. ఓకే, ఎంటర్ చేశాక కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే థ్యాంక్ యూ ఫర్ యువర్ రిక్వెస్ట్ టు డౌన్లోడ్ స్టేట్మెంట్, వీఆర్ ప్రిపేరింగ్ యువర్ స్టేట్మెంట్ నౌ. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ఈ ఎంక్వైరీ పైన క్లిక్ చేయండి. ఓకే, ఎంక్వైరీ పైన క్లిక్ చేసి అకౌంట్ స్టేట్మెంట్ లాస్ట్ 5 ఇయర్స్ ఉంది కదా, మళ్ళీ దీనిపైన క్లిక్ చేయండి. ఓకే, మనకి ఇది రెడీ అవుతుంది అన్నమాట, ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఓకే, కిందికి ఇలా స్క్రాల్ చేయండి, మీరు ఇక్కడ చూడొచ్చు కింది, ఇప్పుడు మనం 6 మంత్స్ పెట్టుకున్నాం కదా, నవంబర్ 1 టు
30 April వరకు పెట్టుకున్నాం కదా, నవంబర్ 1 నుంచి 30 April వరకు కింద ఉంది చూడొచ్చు మీరు, రెడీ ఫర్ డౌన్లోడ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తారు. ఓకే, ఆల్రెడీ ముందు డౌన్లోడ్ చేస్తున్నా, డౌన్లోడ్ అగైన్ అని అడుగుతుంది. ఓకే, మళ్ళీ డౌన్లోడ్ అగైన్ పైన క్లిక్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ మీరు పీడిఎఫ్ ఫైల్లో ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మీరు చూడొచ్చు 6 మంత్స్ స్టేట్మెంట్. ఓకేనా, ఇలా మీరు మీకు 3 మంత్స్ కావాలంటే 3 మంత్స్, 6 మంత్స్ కావాలంటే 6 మంత్స్, 1 ఇయర్ కావాలంటే 1 ఇయర్, 2 ఇయర్స్ కావాలంటే 2 ఇయర్స్, ఇలా మీకు 5 ఇయర్స్, లాస్ట్ 10 ఇయర్స్ కూడా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇయర్లీ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, ఒకేసారి రాదు. సపోజ్ మీకు 5 ఇయర్స్ కావాలి, ఫస్ట్ 1 ఇయర్ డౌన్లోడ్ చేసుకుని నెక్స్ట్ మళ్ళీ 1 ఇయర్ డౌన్లోడ్ చేసుకోవాలి. అలా 1 ఇయర్ 1 ఇయర్ 1 ఇయర్ అలా చేసుకుంటూ రావాలన్నమాట. ఓకే, ఒకేసారి 5 ఇయర్స్ అన్నది రాదన్నమాట. ఓకేనా, క్లియర్ కదా. ఈ విధంగా మీరైతే హెచ్డిఎఫ్సిలోనే బ్యాంక్ స్టేట్మెంట్ని సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం, బాయ్ బాయ్.